కనిపించే మూడు సింహాలు చట్టం న్యాయం ధర్మమైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ 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 అంటూ పోలీస్ స్టోరీ మూవీలో డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పిన డైలాగ్ అలా ఇలా కాదు పోలీస్ తుపాకీలోంచి దూసుకొచ్చిన తూటాల గట్టిగానే పేలింది కానీ ఆ నాలుగో సింహం నేడు అధికార పార్టీ నేతల వద్ద గ్రామ సింహంలా మారిపోయిందని పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి కింది స్థాయిలో కానిస్టేబుల్ వరకు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కానీ నిత్యం బిక్కుబిక్కుమంటున్నామని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు పోలీస్ శాఖలో విధుల్లో చేరినప్పుడు చేసిన ప్రమాణాలు ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగం బూడిగంల తయారైందని వారు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రస్తుత అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అంటూ స్వేచ్ఛగా విధులు నిర్వహించుకోలేని దుస్థితిలో పోలీస్ శాఖ ఉందని వారు పేర్కొనడం గమనార్హం అంతేకాదు అసలు తమ శాఖ ఎవ్వరికి సేవలందిస్తోంది సామాన్య ప్రజలకా అధికార పార్టీ నేతలకా లేక బడా బాబులక అనే ఓ డైలమాలో తాము ఉన్నామని అంటున్నారు ఏదైనా నేరం ఘోరం జరిగినప్పుడు సదరు కేసు నమోదు చేసి విచారణ జరిపి వాస్తవాలు బయటకు తీసుకువచ్చే పరిస్థితి నేడు లేదని సదరు పోలీసులు వాపోతున్నారు అయితే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిలా మారుతోందని ఏదో రోజు ఇదే పరిస్థితి సదరు అధికార పార్టీకి ఎదురవుతోందని ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని వారు అంటున్నారు ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్నా విధి నిర్వహణలో మాత్రం స్వేచ్ఛ లేకపోవడం వల్ల అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటపడేందుకు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించామని ఇప్పటికే పోలీస్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు ఆ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అధికార పార్టీ ముసుగులో నేతలు వారి పుత్ర రత్నాలు చేస్తున్న అరాచకాలకు సంబంధించిన లీకులు ప్రతిపక్ష నేతలకు ఇచ్చి తమ మనస్సులోని కక్షను తీర్చుకుంటున్నారని తెలుస్తోంది హత్యలు రేపులు అక్రమాలు అరాచకాలు చేసేవారికి అధికార పార్టీ నేతలు అండదండలతో వారికి పాదసేవలు చేయాల్సి వస్తోందని సదరు పోలీస్ శాఖలోని కింది స్థాయి అధికారులు పేర్కొనడం గమనార్హం అలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆ కలియుగ దైవం ఆ ఏడు కొండలవాడికి మొక్కి మరీ నమస్కారం పెట్టి కోరుకుంటున్నామంటే తమ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం అయితే ఈ కాకివనంలో కొందరు ఉన్నతాధికారులకు అవినీతి చీడ పట్టిన గంజాయి మొక్కలు ఉన్నాయని అలాంటి వారి వల్ల నిబద్ధతతో విధులు నిర్వహించే వారికి అవమానాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు సామాన్య మానవుడికి పోలీసులు చూస్తే భయంతో కూడిన భక్తి కలగాలని కానీ వీడో ఫోర్ ట్వంటీ అనే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని పోలీసులే పేర్కొనడం గమనార్హం అధికార పార్టీ నేతల మాటలు వినకుంటే ఏ మారుమూల ప్రాంతానికి పోస్టింగ్ ఇస్తారనే ఓ విధమైన భయాందోళనలతో మనస్సుని మనస్సాక్షిని చంపుకొని మరీ వారు చెప్పినట్టు సై అటు ఆడాల్సి వస్తోందని వారు ఆవేదనతో చెబుతున్నారు పోలీస్ శాఖ మీద రాజకీయ ప్రాబల్యం లేకుండా ఉండేలా ఓ పటిష్టమైన చట్టం తీసుకువస్తే తమ మానాన తాము పనిచేసుకుపోతామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి తన మనస్సులోని మాటను బయటపెట్టడం విశేషం అలా కాకుండా ప్రస్తుత స్థితే కొనసాగితే అధికార పార్టీ నేతలు ఇలా తమ జీవితాలపై కొడుతున్న కౌకు దెబ్బలకు తాము మనస్సులోనే మూకగా రోధించాల్సి వస్తోందని వారు అంటున్నారు ఏది ఏమైనా వంటి మీద కాకి డ్రెస్ మూడు సింహాలు చేతిలో లాఠీ వచ్చేసరికి పోలీస్ శాఖలో ఉద్యోగం టీవిగా చేయొచ్చు అనుకుంటే ఇలా అధికార పార్టీ నేతలకు ఊడిగం చేయాల్సిన పరిస్థితి దోపరించిందని వారు పేర్కొనడం గమనార్హం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి